రాత్రి వాట్సాప్ లో ముచ్చట చూసి షాక్ అయినా. ఇదేంది 10 గంటల దాకా ఆఫీస్ లోనే ఉన్నా, ఎవ్వరు గిట్ల ఒక్క మాట అనకపోయింది. హరి గంత పెద్ద వార్తాయే, తీన్మార్ల ఎందుకు అయ్యలే అని డౌట్ వచ్చి ఎంబటే మా ఓళ్ళకి ఫోన్ కలిపిన. గప్పుడు తెలిసింది అదో దిక్కుమాలిన ముచ్చట అని. పనికిరాని వార్తలు రాసి సోషల్ మీడియా ఇజ్జ దియకురిరా నాయన. దిమాక్లో పురుగు తిరిగి చేతులు గులగుల పెట్టి వచ్చిరాని రాతలు రాస్తున్నారు మన V6 వెలుగు పేరు మీద. ఫలానా పార్టీలో కన్ని సీట్లు వస్తాయి, ఆ పార్టీలో గిన్ని సీట్లు వస్తాయని దీన్ని చెక్కలు కొట్టిస్తున్నారు సోషల్ మీడియాలో. మొన్ననేమో ఓట్ల ప్రచారం కెళ్ళి బండి సంజయ్ని తీసేసిరని బ్రేకింగ్ న్యూస్ తయారు చేసుకుని పబ్లిక్ లోకి ఇచ్చిరు పని లేని పనివంతులు. మా పేరుతోటి గాయగత్తర్ వార్తలు పుట్టిస్తున్న వాళ్ళ సంగతి చూడమని సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఫోర్జరీ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది, దీనికి 7 ఇయర్స్ పనిష్మెంట్. నిజంగానే మేము సర్వే చేస్తే ఉన్నది ఉన్నట్టు టీవీలో చూపిస్తాం, బాజాబ్తా పేపర్లో రాస్తాం. మాకు ఏం సంబంధం లేని దొంగ సర్వేలను దొంగ బ్రేకింగ్ వార్తలను ముట్టించి బదలాం చేయాలని చూస్తున్నారు కొందరు. గిన్నిగానం టీవీ ఛానల్ లో పేపర్లు ఉండగా V6 వెలుగు పేరు ఎందుకు వాడుకుంటున్నారంటే మన మీద పబ్లిక్ ఉన్న నమ్మిక అసొంటిది. ఏరే టీవీలా పేపర్లతో రాస్తే జనం నమ్మరని దిక్కుమాలిన రాతల రాష్ట్రంలో కూడా తెలుసు కాబట్టి. ఇట్లా పబ్లిక్ ను ఆగం పట్టేయాలని చూస్తారు కాబట్టి సోషల్ మీడియాని యాంటీ సోషల్ మీడియా అంటుంటాడు కేసీఆర్ సారు.